అయినా ఆడది ఇల్లు అనే కారాగారంలోనే మగ్గిపోవాలా? ఆ ఆడపక్షికి బయట ప్రపంచాన్ని చూసే యోగ్యత లేదా? నువ్వంటే అసామాన్యురాలివి. అదంటే మామూలు ఆడపిల్ల. ఏమటమ్మా ఏం జరిగింది? వద్దన్నా వినకుండా కావేరిని వెంగమాంబ ఆలయానికి తీసుకువెళ్ళింది. వెంగమాంబ కావేరిని గుడికి తీసుకెళ్ళిందా? నీ మనసులోనిదే కాదు, అందరి మనసుల్లోనూ రాజుకుంటున్న నిప్పు అదే. నాకు వెంకటాచలపతి పట్ల అభిమానం గౌరవం ఉండబట్టే నేను వైద్యం వహించలేదు. ఎవరి భూత వైద్యుడు? అతను భూత వైద్యుడు కాదు మామయ్య, భూతాలను తరివేసే వైద్యుడు. కైంకర్యం. అగ్ని ప్రవేశం చేసిన సీత మీదే తాగిన మైకంలో చాకలివాడు అడ్డమైన కారుకూతలు కూస్తూ ఉంటే నా భార్య అలాంటిది కాదు, నేను ముందే అగ్ని ప్రవేశం చేయించి రుజువు చేశాను అని రామరావు చెప్పారా? లేదమ్మా, నరం లేని నాలుక దానిష్టమొచ్చినట్టు మాట్లాడుతుందని తెలిసి కూడా ఆ మహారాజు ప్రజాభిప్రాయాన్ని దైవాభిప్రాయంగా భావించి కడుపుతో ఉన్న ఇల్లాలిని అడవులకు పంపించాడు. ఇక మనమనగా ఓ లెక్క చెప్పమ్మా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం అంటే ఇదే? మా దగ్గరే పురాణాలు నేర్చుకుని మాకే కథలు చెప్తున్నావా? అయ్యో బ్రహ్మ, నారాయణ పిన్ని, నువ్వు వయసులో పెద్దదానివి, కాస్త ఆలోచించు. మనం కాదు కూడదు అంటే ప్రజలు మరింత కొరెక్కుతారే గాని మన మాట వింటారా చెప్పు. మావయ్య ఊరందరికీ కావలసిన మనిషి. మావయ్య ప్రజలను దూరం చేసుకోలేరు, ప్రజలు మావయ్యని దూరం చేసుకోలేరు. కాబట్టి నా మాట విని అమ్మాయిని పిలిపించండి. సరే, ప్రజావాక్కు బ్రహ్మవాక్కు ఆచరించక తప్పదు. అయ్యా, తమరుల అరుగు మీదకి విజయం చేస్తారా? రాము, ఆమెనే బయటకి రప్పించండి, చూస్తాం. ఏమిటి వీడు చూసేది, వీడు చేరదాం. వెంగమాంబ, వెంగమాంబ, పార్వతి, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఊళ్ళో కొందరు మన వెంగమామ మీద కత్తి కట్టారు. ఆయనెవరో సిద్ధేశ్వర యోగట, ఆయన్ని తీసుకొచ్చారు. పిల్లను బయటకు తీసుకురమ్మని గోలు చేస్తున్నారు. అంత భయం దేనికమ్మా? అన్నిటికీ ఆ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. ఆ గోల ఏదో నేను చూసొస్తానుండు. వాడెవడో భూత వైద్యుడటమ్మా, చూడ్డానికి భూతంలా ఉన్నాడు. వాడి ముందుకు నువ్వు వెళ్ళడం దాక్కుంటే తప్పు మనదవుతుందత్తయ్యా. తల్లి, లలితాదేవి, నమో నమః.
తల్లి లలితాదేవి. నన్ను క్షమించు తల్లి, క్షమించు. కొందరి పుట్టగింపు మాటలు విని నిన్ను క్షుద్రదేవతలా భావించానే గాని నా తల్లి లలితాదేవి అనుకోలేదు. నన్ను మన్నించు తల్లి, మన్నించు. యద్భావం తద్భవతి అన్నారు. నేను లలితా పరాభట్టారి కనుకాను వేంగమాంబని. ఆ వెంకటనాథుని ఇల్లాలిని వెలుగు వెంట నీడ ఉండటం ఎంత సహజమో, దైవభక్తుల వెనుక నిందలు ఉండటం అంతే సహజం. నిందల్ని నమ్మకండి, నిజాల్ని తెలుసుకోండి. వెళ్ళండి. అమ్మవారికి జన్మనిచ్చారు, ధన్యజీవులు మీరు. అలా అనుకోవాలో, ఇంకెలా అనుకోవాలో తెలియని పరిస్థితి మాది. మీరు దేవత అంటున్నారు, ఊళ్ళో వాళ్ళు క్షుద్రదేవత అంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో ఆ తరిగుండ దాముడు ఒక్కడికే తెలియాలి. నిజం నిప్పులాంటిది కరణం గారు, దాన్ని మనం పిడికట బంధించలేం. పొరపాటు పడినందుకు, తమరి మనసు కష్టపెట్టినందుకు నన్ను మన్నించండి. అందరినీ మన్నించేవాడు మన్నించదగినవాడు ఆ తరిగొండ ధాముడక్కడే. వెళ్ళండి. బుద్ధుండాలి. పదినా, ఎందుకైనా మంచిది. పిల్లదానికి దిష్టి తీసి పారే. అలాగే వదినా. ఏంటమ్మా ఇది, నీకు మతిపోయిందా ఏంటి? నిన్ను కన్నప్పటి నుంచి నాకు మతిపోతూనే ఉంది. లోపలికి పద. వెధవ జన్మ అని వెధవ జన్మ, నానా తంటాలు పడి ఆ సిద్ధేంద్ర యోగి కాళ్ళ మీద పడి చచ్చి చెడి తీసుకొస్తే అది చేస్తాను ఇది చేస్తాను అని ప్రగల్భాలు పలికిన ఆ మహానుభావుడు ఆ వెంగమామ కాళ్ళ మీద పడ్డాడు. పైగా మనల్ని బుద్ధి తెచ్చుకు బతకమని మందలించి మరీ వెళ్ళాడు. ఆ చెయ్యి కొట్టింది చాలు గానీ, ఎందుకు తప్పన ఆపు. అయ్యే బ్రహ్మ, వద్దు ముర్రో అని నెత్తి నేరు కొట్టుకున్నా వినకుండా యోగి భోగి అంటూ అతగాని ఎవరో తీసుకొచ్చి మరీ ఊళ్ళో వెళ్ళాలన్నారు. ఇందాక నేను ప్రాణానికని చెరు కొట్టుకు వెళితే అక్కడ ఆడపిల్లలు నన్ను చూసి కిచుక్కురు అన్నారు. నా పరిస్థితి అదే అయింది. నవ్వుతారు నవ్వుతారు, నవ్విన నాపచేను పండకపోదు. అయ్యో బ్రహ్మా, పండుతుందో ఎడుతుందో మనకెందుకు గాని, ఇక మనం ఆ వెంగబాబు జోలికి వెళ్ళడం మానేస్తే తలవంపులు పాలవడం తప్పుతుంది. తలవంపుల పాలు చేసిన దాన్ని తల దించుకునేలా చెయ్యకపోతే ఇహ మనం ఈ ఊళ్ళో ఉండడం అనవసరం. ఇప్పటికీ జనం అదే అనుకుంటున్నారు, మనం ఊళ్ళో ఉండడం అనవసరం అని. ఒరే శివుగా, మరీ నీదంతా ఆడంగి జన్మైపోయింది ఏంట్రా? ఒక ఆడపిల్ల ముందు తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగి ముదుక్కాక మరే అవుతుందో అయ్య బ్రహ్మ. ఒకసారి తలదించుకున్నంత మాత్రాన ఓడిపోయినట్టు కాదురా తవటాయి. సిద్ధేశ్వరు యోగి లాంటి వాడే తోక పుడుచుకుపోయాడు. మనమెంత వెంగమాంబ మీద కొంచెం తెలివి ప్రదర్శిస్తే చాలనుకున్నాను. ఇప్పుడు చూడు, అతి తెలివి ప్రదర్శిస్తా. అయ్యో బ్రహ్మ, ఈ మాత్రం తెలివి ప్రదర్శిస్తేనే చవటాయిలు అయినాం. ఇక అతి తెలివి కూడా ప్రదర్శిస్తే ఊళ్ళో తలెత్తి తిరగలేదు. ఒరే శివగా, నువ్వు నోర్మయ్. ఒరే కవిగా, నువ్వు కథలు. ఎక్కడికి రా, చెప్పను. నాతో వచ్చి అఘోరించండి అంతే. మరి మేం బయలుదేరతాం వదినా. అదేమిటోదినా, అప్పుడే బయలుదేరతామంటున్నారు? వచ్చి పట్టుమని 10 రోజులు కాలేదు. మరో వారం 10 రోజులుంటే మాకు సందడిగా ఉంటుంది. కావేరికి కొంత కాలక్షేపం అవుతుంది కదా. తలచడిన ఆడపిల్లకు కాలక్షేపం ఏముంది వదినా? మరో 10 రోజులు ఉన్నంత మాత్రాన మనసుకు పడ్డ గాయం మాయమవుతుందా? బ్రతుక్కు పడ్డ అవంకర సరవుతుందా? అత్తయ్య, అదే వద్దంటున్నాను.
ఊహ తెలియని వయసులో దాన్ని పెళ్లి చేసి గొంతు కోసిందే కాక అనుక్షణం దాన్ని చూస్తూ మీరు బాధపడుతుంటే కావేరి బ్రతుకు నరకమైపోతుంది. తల్లిదండ్రులు మీరే అధైర్యపడిపోతే ఇక కాశీలో అది గంగా ప్రవేశం చేయవలసి వస్తుంది. అంత మాటానికి తల్లి, నీ నోటి మాట నిజమవుతుంది. అందుకే కావేరిని ఇక్కడే వదిలి వెళ్ళమంటున్నాను. ఇక్కడ వదిలి వెళ్ళాలా? ఏమిటే నువ్వనేది? కడుపుతో ఉన్నదాన్ని కాశీకేం తీసుకువెళ్తారు చెప్పండి. అంతగా వెళ్లాలనుంటే నువ్వు మావయ్య వెళ్ళండి, కావేరికి ఇక్కడే పురుడు పోస్తాం. అవును సుమా, ఈ ఆలోచనే మాకు రాలేదు. వదినా, వెంగమా మన్నట్లు కావేరినిక్కడే ఉంచండి, మేమే పురుడు పోస్తాం. నా ఇష్టమేముంది వదినా, మీ అన్నయ్యగారు ఎలా చేయమంటే అలా చేయవలసిందాన్ని. అయితే నేను మావయ్యనే అడుగుతాను. మావయ్యా, మావయ్యా! ఓం భూర్భువ స్వాహ, తత్సద్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే. ఏం తల్లి, ఏం కావాలి? దీన్నే బకధ్యానం అంటారు. తత్సద్వితుర్వరేణ్యం భర్గో ఒంటికాలి మీద నిలబడి చేపల కోసం తపస్సు చేస్తుందట. అలా ఉంది నీ ధ్యానం. ఏమ్మా కొడది పిల్ల, పొద్దున్నే మావయ్యని ఆట పట్టించడానికి వచ్చావా? కాదు మావయ్య, ఆడపిల్ల జీవితం ఆట కాదని చెప్పడానికే వచ్చాను. మావయ్య, నా మాట విని కావేరిని ఇక్కడే ఉంచండి. పిల్లో పిల్లాడో పుట్టిన తర్వాత దేశకుల వారి వద్ద నాలుగు అక్షరాలు నేర్చుకుంటుంది. అవన్నీ ఇప్పుడెందుకులేమ్మా? భర్త బ్రతికుండగానే ఆడపిల్లకి చదువు అంతత మాత్రం అనుకునేవాళ్ళం. భర్త పోయిన తర్వాత అది చదివి ఊళ్ళేలా ఉద్ధరించాలా? ఇదే మావయ్య మన బ్రాహ్మణీకంతో వచ్చిందంట. ఆడపిల్లంటే అది కేవలం పిల్లల్ని కనే యంత్రంగానూ వంశాన్ని పెంచే క్షేత్రంగానూ భావిస్తారే తప్ప దానికి ఓ మనసుంటుందని, అది ఓ మనిషేనని గుర్తించరు. చదువన్నది కేవలం ఊళ్ళేలటానికో ఉద్ధరించడానికో కాదు మావయ్య, అది జ్ఞానదీపాన్ని వెలిగించే చమురులాంటిది. జ్ఞానానికి స్త్రీ పురుష భేదం లేదు. విద్యలేనివాడు వింత పశువు అన్న శతకకారుడి మాటనైనా గౌరవించండి. గౌరవించి ఇప్పుడు మాత్రం చేయగలిగిందేముందమ్మా? నీ భావాలు, నీ ఆదర్శాలు గొప్పవి, వాటిని నేను కాదన్ను. నీ ఆప్యాయిత అనురాగాలు అంతకన్నా గొప్పవి, వాటిని నేను కాదనలేను. కాని ఐదుగురు అన్నదమ్ములు, ఐదుగురు కోడళ్ళు, నారాయణమ్మోదిన, ఇంతమంది, ఇంత పెద్ద కుటుంబం మీది, కృష్ణయ్య బాబుగారి మీద, కావేరిని కూడా వదిలి మరింత భారాన్ని పెంచలేను. ఏమిటి బావా భారం అంటున్నావు? ఏమి లేదులే బావా, నీ సంగతి కాదు. సంధ్యవార్చిన నోటితో అప్పుడే అబద్ధం ఎందుకు మావయ్యా? ఏమంటాడా మా మీ మామయ్య? ఏంలేదు నాన్నగారు, పురుడొచ్చేంత వరకు కావేరిని మనింట్లోనే ఉంచమని మావయ్య గారిని ప్రాధేయపడుతున్నాను. దీంట్లో ప్రాధేయపడ్డానికేముందమ్మా? కాళ్ళు చేతులు విడిచేస్తే మూలన పడుంటాడు. ఇప్పుడు నా పరిస్థితి కూడా మూలన పడిపోయిందిలే బావా. అబ్బా, మరీ అంత ఢీలా పడిపోకు బావా. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నా, నువ్వెలా ధైర్యంగా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా. మునిగిపోయేంతవరకైనా ధైర్యంగా ఉండక తప్పదు కదా. ఆవేశపడినా, ఎగిరి గంతులు వేసినా మునగక తప్పుతుందా? ముందే మునుగుతుంది కాని. నడి సముద్రంలో ఉన్నాం, గాలివాటానికి ముందుకు సాగడం తప్ప ఏటికి ఎదురీదగలమా చెప్పు. నాన్నగారు, వేదాంతం వినడానికే బావుంటుంది, ఆచరించటానికి అసాధ్యం అవుతుంది, బ్రతకటానికి పోరాటం తప్పదు. పులి ముందు లేడి పరుగు తీస్తుంది ప్రాణాలు రక్షించుకోడానికి, లేడి వెనుక పులి పరుగు తీస్తుంది ప్రాణాలు దక్కించుకోడానికి. నీ మాటలు నాకర్థం కాలేదమ్మా. పులి ముందు పరుగు తీస్తున్న లేడి తన ప్రాణాలను పులి నుండి రక్షించుకోవడానికి పరుగు తీస్తుంది, లేడి వెనుక పరుగు తీస్తున్న పులి ఆకలి నుండి తన ప్రాణాల్ని రక్షించుకోవడానికి పరుగు తీస్తుంది. రెండూ జీవితమనే పోరాటాన్ని సాగిస్తున్నాయి, అదే జీవితమంటే. తల్లి, నీతో వాదించలేం, నువ్వు చెప్పినట్టే చేద్దాం. కాని సమాజమనే పులి నీమీదే నిందలు వేయటానికి సిద్ధంగా ఉంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు కావేరి కూడా ఈంటే ఉంటే బావగారు మరెన్ని నిందలు భరించాల్సి వస్తుందోనని నా భయమమ్మా. ఒడిపట్టడం ప్రారంభించాక ఎన్ని నిందల్నైనా భరించక తప్పదు బావా. నైవేద్యానికి ఏర్పాట్లు చేశాను, వస్తున్నా. Oh.
మామయ్యా ఎందుకు ఈ కన్నీళ్లు? రాళ్ళు వేసేవాళ్లే తప్ప ఓదార్చేవాళ్ళు ఎవరున్నారమ్మా? ఈ ఇంట పుట్టిన అలివేలు మంగమమ్మా నువ్వు. ఈ మధ్య ఈ గొడవల్లో పడి దూడల సంగతి వ్యవసాయం సంగతి పట్టించుకోవడం మానేశాను. నువ్వైనా వాటి మీద కన్నేసి ఉంచావలేదురా? దూడ దుడికి బాగానే ఉన్నాయండి అయ్యా. కర్రావు పొదుగు చేసింది, ఎల్లావు పెయ్యదు నెట్టిందయ్యా. ఎడ్లకా మధ్యన గాలి తగిలినాయి గాని ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. మెరగసేను పదినెట్టించినాను. ఇయ్యాలో రేపో కందులు చల్లించడానికి కూలీలు పురమాయించినానయ్యా. సరే, అల్లుడి గారు గ్రామ సావుడికి వెళ్తున్నట్టున్నారు. అవును మామగారు, ఈ మధ్య ఇంటి గొడవల్లో పడి కాస్త ఈ కర్ణికం విషయాన్ని పక్కన పెట్టాను. జమాబందీలు రాబోతున్నాయి కదా, పన్నులు శిస్తులు వసూలు చేసి ఆర్కాట్న బాబు గారికి పంపించకపోతే ఆ తలనొప్పి ఒకటి నెత్తికి చుట్టుకుంటుంది. మీరేమిటి, మా ఇంటికే బయలుదేరినట్టున్నారు? అవునల్లుడు, వెంగమ్మ విషయంలో ఊళ్ళో జరిగిన అల్లరి అంతా ఇంత కాదన్న విషయం అందరికీ తెలిసినా, అది అమ్మాయిని నిన్ను మీ ఇద్దరినే కర్మ. మా బోటి ఆత్మీయులు కూడా ఎంతగా బాధ పెట్టిందో తలుచుకుంటుంటేనే మనసు పరిపిన విధాల పోతుంది. నేను మీ అమ్మాయి అనుక్షణం ఇవే ఆలోచనలతో బుద్ధిపుచ్చుతున్నాం. ఏదో మీ బోటి పెద్దలు మొనసబు మా పక్షాన ఉండబట్టి నెగ్గుకు రాగలుగుతున్నాం, కాని లేకపోతే తరిగుండ దాముడు కూడా మమ్మల్ని కాపాడడానికి తటపటాయించి ఉండేవాడు. చెల్లాయిని చూడబోతే అన్నీ ఆధునిక భావాలు, ఈ కాలానికి చెందిన పిల్ల కాదు. అదేరా కాముడు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. అక్షరం చదవకపోయినా దానికి విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయో నాకేమీ అంతు చిక్కడం లేదు. చెల్లాయికి ఈ సంగతులన్నీ సాక్షాత్తు తరిగుండ దాముడే చెప్పాడని స్పష్టంగా చెబుతోంది. సరేరా, అది చెప్తోంది మనం వింటున్నాం, కాని జనం నమ్మద్దు. అగ్ని పునీతకే అపనిందలు వేసిన జనం అంత చప్పున్ నమ్ముతారా? నమ్మకాల మాట అట్టుంచి ఒక విషయాన్ని మీ చెవిలో వేయాలని ఇలా బయలుదేరాను. ఏమిటా విషయం మామగారు? మదనపల్లిలో రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రులు వారు ఉన్నారు. ఆయన యోగ శాస్త్రంలో దెట్ట అంది వేసిన చెయ్యి. ఈ పట్టేని జటలో ఆయన వంటి గురువు లేరని ప్రతీతి. వెంగమాంబను వారి వద్దకు పంపిస్తే యోగాభ్యాసంతో పాటు నాలుగు మంచి ముక్కలు కూడా నేర్చుకుంటుంది. కొంతకాలం పాటు ప్రశాంతంగా ఉంటుందని నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. అది మీ చెవిని వేద్దామని ఇలా వచ్చాను. ఏమంటావు అల్లుడు? పెద్దలు శ్రేయోభిలాషులు, మీ మాట కాదంటానా? రూపావతారం సుబ్రహ్మణ్య యోగి గారి గురించి నేను కరుణాకరణిగా విని ఉన్నాను. ఈ విషయంలో అమ్మాయిని మీ అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. కానీ పెళ్ళై అశుభం జరిగిన అమ్మాయిని మదనపల్లి దాకా పంపించడానికి మీ అమ్మాయి కూడా ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటుందనే నా మనసు కనిపిస్తోంది. ఎందుకో రూపావతారం గారి వద్ద శిష్యర్గం చేయడంలో వెంగమాంబ జీవితంలో కొత్త వెలుగు కనిపిస్తుందని నాకు అనిపిస్తోంది. అంతగా అయితే ఈ విషయంలో అమ్మాయికి నేను కూడా మాట చెప్పి చూస్తాను. అలాగే, అంతకంటేనా, నేను అలా గ్రామచావడి వరకు వెళ్ళొస్తాను. ఈలోగా మీరు పూజా పునస్కారాలు ముగించుకుని ఇంటికి రండి. అలాగే. హరే రామ హరే రామ.